ఇసుక లారీ వస్తుంది పక్కకు పక్కకు జరగండి అది వేగంగా వస్తుంది ప్రాణాలు తీస్తుంది మాఫియా అంటూ అరిచిన ఆగవు మరి సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలి ప్రాణాలు బలిగొంది అయితే ఇసుక లారీలో ఆపాలంటూ లొల్లిపట్టినా అవి ఆగడం లేదు మానేరు ఇసుక మాఫియా వల్ల పర్యావరణం దెబ్బతింటున్నది పల్లెలన్నీ దుమ్ము దుమ్ముగా మారుతున్నది రోడ్లు సర్వనాశనం అవుతున్నాయి మనుషుల ప్రాణాలు పోతున్నాయి అయినా ఇసుక రవాణా ఆగడం లేదు బుధవారం సుల్తానాబాద్ చౌరస్తాలో మరొక ప్రాణం బలైంది రేగడి మధ్యకుంట గ్రామం నుండి అవసరం కోసం సుల్తానాబాద్ వచ్చిన వృద్ధురాలు తిరిగి ఇంటికి చేరుకోకుండానే అనంత లోకాలకు వెళ్ళిపోయింది రాక్షసులా మారిన ఇసుక లారీ ప్రాణాలు బలిగొన్నది ఈ సంఘటనతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు సుల్తానాబాద్ చౌరస్తాకు చేరుకొని లారీలను అడ్డుకున్నారు రాస్తారోకో చేపట్టారు నిరసనకు దిగారు ఈ నిర్వాకానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కారణమంటూ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ పక్షాన సుల్తానాబాద్ మండల జడ్పటిసి మినుపల స్వరూపారాణి ప్రకాశ్రావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు సుల్తానాబాద్ అంబేద్కర్ జంక్షన్ వద్ద అక్రమ ఇసుక రవాణా వల్ల రేగడి మధ్యకుంట శివారు అల్లీపూర్ గ్రామానికి చెందిన అన్నేడి బుచ్చవ్వ అనే వృద్ధురాలు ఇసుక లారీ ప్రమాదంలో మృత్యువాత పడింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు పలుమార్లు మేము ఈ ఇసుక లారీల రవాణా ఆపివేయాలని చెప్పినా వినకుండా మరొక ప్రాణాన్ని బలి తీసుకున్నాయన్నారు దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే మరియు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిదే అంటూ నినదించారు ప్రమాదం జరిగిన స్థలానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ప్రభుత్వం వారి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారంతో పాటు తక్షణమే ఇసుక లారీల రవాణాను ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్ కౌన్సిలర్ చింతల సునీతారాజు ఎండి నిషాద్ రఫీక్ దున్నపోతుల రాజయ్య పన్నాల రాములు కుమార్ కిషోర్ ఎండి మోబిన్ ఫాహిం దుగ్గ్యాల సంతోషరావు తదితరులు పాల్గొన్నారు నీళ్లు లేవు ఆ దుమ్ముతోటి మొత్తం చనిపోయేటువంటి పరిస్థితి షాపులు నడిపేటువంటి పరిస్థితి లేదు ఉన్నటువంటి పరిస్థితి హీనమైన పరిస్థితి ఉన్నది కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కానీ ఒక్కసారి మీరు సుల్తానాబాద్కు రండి ఈ వ్యవస్థను చూడండి దుమ్ము చూడండి ఈ రోడ్డు చూడండి లారీల వ్యవస్థ ఎట్టున్నదో మీరు చూడండి ప్రభుత్వం నుండి నిద్రపోయినట్టు కాదు ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడినాడే ఇసుకను కాపాడినాడే బండను కాపాడినాడే మానవుల కింద లెక్క కష్టం లేకపోతే పశువుల కింద లెక్క కష్టం అని చెప్పి చెప్తా ఉన్నా ఇకనైనా ఈ ముసలమ్మ చనిపోయినా వాటి పిల్లగాడు చనిపోయినా అది కాలు కొట్టే వీరం చనిపోయినా జయరాం చనిపోయినా కాలు కొట్టేసిన ఇప్పటి వరకు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది ఇకనైనా మీకు బుద్ధి రాకపోతే మీకు కనికరం లేకపోతే రాబోయే రోజులలో తప్పకుండా నీ పరతం పడతాం మీ ప్రభుత్వాన్ని గద్దె తీస్తాం మిమ్మల్ని రోడ్ ఎక్కకుండా చేస్తాం ప్రజానీకాన్ని మొత్తం రోడ్ మీద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం కొనసాగుతుండగానే బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి సైతం సంఘటనా స్థలానికి చేరుకొని నిరసన తెలిపారు